హంతకుడే సంతాప సభ పెట్టాడట. వీళ్ళు చెప్పే ఎట్లా ఉందంటే, రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి ముచ్చట ఇది. ఎడిటర్స్ కాలం ఒకసారి చూద్దాం. ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట ఇంకెవరిని వంచని. ఒక పులి పశ్చాత్తాప ప్రకటించిందట తోటి జంతువులను సంహరించినందుకు అని అప్పుడెప్పుడో అలిశెట్టి ప్రభాకరు తన అక్షరాయుధాలను సంధించారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అలాగే ఉన్నాయి. ఒకనాడు అడవి బిడ్డలపై బుల్లెట్ల వర్షం కురిపించిన పార్టీ ఇప్పుడు అదే అడవి బిడ్డలకు అండగా ఉన్నామని చెప్పుకునేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంది. తమ ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటోంది. ఎన్నిక ఏదైనా వారి ప్రచారానికి ఆనాడు రక్తపుటేరులు పారిన ఇంద్రవెల్లి వేదిక కావడం విస్మయం కలిగిస్తూ ఉంది. నాడు అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఇప్పుడున్నటువంటి ముంగ జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు. నాడు అక్కడి నుంచే స్టార్ట్ చేసిండు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం ఇంద్రవెల్లి నుంచే. ఇవాళ కూడా అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి నుంచి. నాడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మనలాంటి వాళ్ళు ఎంతమంది చెప్పినా కానీ బీఆర్ఎస్ నుంచి కానీ పెద్దగా ఎక్కడి నుంచి కూడా స్పందన రాలేదు. కానీ ఇవాళ అర్థమవుతా ఉంది, ఇంద్రవెల్లి వేదికగా మళ్ళీ మళ్ళీ ఎందుకు ఆయన అక్కడి నుంచి సభ పెడుతున్నాడంటే, మానిపోయినటువంటి గాయాన్ని మానుతున్నటువంటి పుండును గెలుకుతా ఉన్నాడు, దాన్ని రెచ్చగొడతా ఉన్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడం రేవంత్ రెడ్డి ప్రధాన లక్ష్యం. కాంగ్రెస్ పార్టీని బొందబెడితేనే ఆయనకు ఇప్పుడు బీజేపీలకు పోవడానికి అన్ని దారులు మంచిగా సెట్ అవుతాయి అన్నమాట. సో దాంట్లో భాగంగానే తన గుంపునంతా చేసుకొని ఈ గుంపు మేస్త్రి బీజేపీలకు పోయేందుకు ఇంద్రవెల్లిని రెచ్చగొడతా ఉన్నాడు. అంత మరిసిపోయినటువంటి సమాజం, మరిసిపోయినటువంటి గాయాన్ని, చరిత్రలో ఒక మారణ కాండాన్ని మళ్ళీ గుర్తు చేసి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నాయి, అడుగులు పడతా ఉన్నాయి. ఇంద్రవెల్లిలో ఒకనాడు రక్తపుటేరులు పారాయి. భూమి మీద హక్కు అడిగినందుకు అడవి బిడ్డలను పిట్టల్లా కాల్చి చంపారు. పిల్ల జల్ల అని చూడకుండా విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ప్రాణాలు కాపాడుకునేందుకు చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టుగా గిరిపుత్రులు పరుగులు పెట్టారు. బుల్లెట్ తగిలి కొందరు, పరిగెడుతూ కింద పడి మరికొందరు జీవితాంతం గాయాలను తమ శరీరంపైనే కాదు గుండెలపైన మోశారు. ఇప్పటికీ మోస్తూనే ఉన్నారు. కాల్చింది పోలీసులే అయినా ఆదేశాలు ఇచ్చింది మాత్రం ఆనాటి దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు. నువ్వు చెప్తున్నటువంటి ఇదే ఇందిరమ్మ పైన కూర్చొని ఆదేశాలు ఇచ్చింది, ఏసు పడేరి కనిపించే కాల్చి పడేరు అని చెప్పింది కూడా ఇదే ఇందిరమ్మ. కాబట్టి నువ్వు ఇందిరమ్మ రాజ్యం అన్నా కొద్దీ మా కడుపులోకి వెళ్ళి దేవినట్టుంది, మా బాధ మర్చిపోయినటువంటి బాధని గుర్తు చేస్తున్నట్టుంది, మర్చిపోయినటువంటి కష్టాన్ని గుర్తు చేసి మళ్ళీ ఆ కోపాన్ని ఆ ఉద్వేగాన్ని గుర్తు చేస్తూ ఉన్నావు రేవంత్ రెడ్డి, నిజంగా నీకు థ్యాంక్స్ అని చెప్పాలి. సో 1981 ఏప్రిల్ 20 ఆదిలాబాద్ జిల్లా ఉట్టూరు అడవి ప్రాంతంలోని ఇంద్రవెల్లిలో గోండులపైన మారణకాండ జరిగింది. సంత జరుగుతుండటంతో పెద్ద ఎత్తున ఆదివాసీలు సరుకు కొనేందుకు, కొనుగోలు చేసేందుకు వచ్చారు. అది ఆదివాసీల హక్కుల కోసం అదే రోజు సభ నిర్వహించేందుకు గిరిజన రైతు కూలీ సంఘం బహిరంగ సభకు పిలుపునిచ్చింది. సభకు మొదట అనుమతి ఇచ్చిన పోలీసులు చివరి క్షణంలో రద్దు చేశారు. అప్పటికే వేలాది మందిగా అడవి బిడలు ఇంద్రవెల్లికి చేరుకున్నారు. ప్రజలను నియంత్రించాల్సింది పోయి వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఏం జరుగుతుందో తెలిసే లోపే చాలా మంది శరీరాల్లోకి బుల్లెట్లు దూసుకుపోయాయి. అధికారిక లెక్కల ప్రకారం 13 మంది ప్రాణాలు కోల్పోయారు, కానీ 60 మంది దాకా మరణించారని స్థానికులు చెబుతుంటారు. మరో 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఒక ఇంగ్లీష్ రిపోర్టర్ అయితే ఏకంగా 250 మంది చనిపోయారని సంచలన కథనాన్ని రాశారు ఆ రోజుల్లో. ఈ ఘటనను స్వతంత్ర భారతదేశపు జలియన్ వాలాబాగ్గా ఆనాటి ప్రజాసంఘాలు గొంతెత్తాయి. దివంగత ప్రజాయుద్ధ నౌక గద్దర్ ఆనాడు ఈ ఘటనకు వ్యతిరేకంగా గలమెత్తారు. కాంగ్రెస్ సర్కారు తీరుకు వ్యతిరేకంగా పోరాటం చేశారు, దాంట్లో భాగంగానే పుట్టుకొచ్చింది ఇంద్రవెల్లి కొండల్లో దండై పుట్టింది వినేస్తమా వస్తావా అని చెప్పేసి. సో కాబట్టి గద్దరన్న వాడింది కూడా ఆ ఘటనకు వ్యతిరేకంగా, ఇదే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. కాంగ్రెస్ సర్కారు తీరుకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. అనేక వేదికలపైన ఇంద్రవెల్లి మారణ హోమాన్ని వర్ణిస్తూ తన పాటలతో గుండెలను బరివెక్కించారు. ఇప్పుడు అదే ఇంద్రవెల్లిని, అదే ప్రజా యుద్ధ నౌక గద్దర్ పేరును వాడుకొని కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది. చరిత్ర మర్చిపోలేని తప్పులు ప్రజల కళ్ళకు గంతలు కట్టలను చూస్తోంది. ఇది హంతకులే సంతాప సభ పెట్టడం కాకుంటే ఇంకేంటి అనేది ఇవాళ మనం ఒక ఎడిటర్ లైన్ తీసుకోవడం జరిగింది. మొట్టమొదటి ఎడిటర్ లైన్ మిత్రులారా, నాడు తెలంగాణ పత్రిక స్టార్ట్ అయిన రోజు ఒకటి రాష్ట్రం మనము, మన పేపర్ థీమ్ ఏంది అనేది ఇవాళ మళ్ళా ఒక ఎడిటర్ లైన్ రాష్ట్రము. ఇక నుంచి ప్రతి ఆదివారము మన అంటే శనివారం నాడు రాస్తాము, ఆదివారం నాడు ప్రచురితం అవుతుంది. ప్రతి ఆదివారము ఎడిటర్ లైన్ ఉంటుంది, ఇలా ఫస్ట్ పేజ్లో వస్తుంది. మీరు దాన్ని ఆదరిస్తారని ఆశిస్తా ఉన్నాం.